తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎల్రామన్ గారు చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు. పార్టీ గ్రాఫ్ అనేది డే బై డే దక్కుతుంది కానీ పెరగలేకపోతుంది. సో ఎల్రామన్ గారిని మార్చాల్సిన అవసరమే మీరు భావిస్తున్నారా? ఇప్పుడు నా ఒపీనియన్ మాత్రం ఎల్రామన్ గారు ఉంటారా పోతారా లేకపోతే మార్చుతారా అని కాదు. మనం ఫస్ట్ ఆయనకు గౌరవం ఇవ్వాలి. ఎందుకంటే గౌరవించాడు, అనాలాగనే యువత స్టేజ్ నుంచి వచ్చిండు, అంచనాంచనాలుగా జగిత్యాల నుంచి అంచనాంచనాలుగా వచ్చిండు. వచ్చినప్పుడు ఇప్పుడు నాకు ఇప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్ ఆయన ఉంచుతారా తీసేస్తారా అంటే అది నా పరిధిలో లేదు, లేకపోతే మార్చాలా అంటే మార్చమంటే నేను నా పరిధిలో లేదు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు రమణ గారిని మార్చుదామా అనే ఆలోచన రాదు. ఆ వేదిక మనం తీసుకురావాలని నేను అంటున్నా. అంటే ఎస్, వాట్ నెక్స్ట్, ఎవరు నెక్స్ట్ చూపించాలి. మన హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీకి కూడా చూపించాలి, ఫలానా ఫలానా వాళ్ళు ఉన్నారు, ఫలా ఫలానా వాళ్ళు ఉన్నారు, లేకపోతే యువతకి ఇస్తే ముందుకు చేస్తారు అన్న కాన్ఫిడెన్స్ మనం తేవగలిగితే, లేకపోతే కల్పించగలిగితే డెఫినెట్లీ వాళ్ళే హుందాతనంగా పక్కకుండి మమ్మల్ని ప్రోత్సహిస్తారు. అయితే ఇప్పుడు మొన్న జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం అనేది కనీసం ఎక్కడ కనిపించలేదు, దానికి కారణం ఏంటంటారు? తెలుగుదేశం అనేది కనిపించలేదు అంటే మీరు అంటే ఒకటి కూడా రాలేదు, ఒకటి సీట్ కూడా రాలేదన్న అట్లా అంటే ఇప్పుడు అంటే ఎంతో అభివృద్ధి చేసిన హైదరాబాద్ లాంటి ప్లేస్లో కూడా జనం ఎందుకు తెలుగుదేశం వైపు చూడలేకపోయారు అనేది విషయం ఏంటంటే, మనము 150 స్థానాలకు అన్ని స్థానాలకు పోటీ చేసినాం. సుమారుగా అన్ని స్థానాలకు ఉన్నారు, క్యాండిడేట్లు కూడా వచ్చిండ్రు. ఒక్కొక్క ఏరియా నుంచి ముగ్గురు క్యాండిడేట్లు కూడా వచ్చిండ్రు. మనం నిలబెట్టినాము, అందరినీ సర్దిదీపినాం. మనకు ఏదిరా తెలుగుదేశం లేదురా వై, తెలుగుదేశము ఇక పోయిందిరా అన్న టైంలో కూడా 150 డివిజన్ల నిలబడ్డం, ప్రతి ఇంటికాడ మన జెండా ఉండే, పోస్టర్ ఉండే, సైకిల్ ఉండే, తిరిగినాం చేసినాం, ప్రజల్లోకి వచ్చింది. మేము ఈరోజు మేము ధైర్యంగా ఎక్కడికి వెళితే అక్కడ తిరగగలుగుతున్నాం. అంటే ప్రజలలో కూడా మార్పు వచ్చింది. ఏయ్ చంద్రబాబు నాయుడు గారు చేసిన రాబోయ్ ఆ రోజు ప్రాంతాలు ఆలోచించలే, ఇది తెలంగాణ ఆంధ్రానా, ఈడ చేస్తే నాకేమొస్తుందని ఆలోచించలే. అభివృద్ధి అనేది చూపించిండు, ప్రజలకు చూపించిండు, ప్రజల పట్ల నిలబడ్డ పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల సంక్షేమం పట్ల నిలబడ్డది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. ఆయన చేసిండు, ఇవాళ ఒక రైతు కుటుంబం నుంచి రైతు ఆయన పండిస్తే ఆయనకు తిరిగేసరికి 20,000 ఏమో వచ్చేటి, ఇది ఇదే అదే రైతు కొడుకు ఇవాళ 200,000 డ్రా చేస్తాడు బ్యాంకులకు వెళ్ళి, అది చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చింది. ఇవన్నీ చేసిన కార్యక్రమాలు ఉన్నాయి, ఇవి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. ఇప్పుడు నేను కూడా చెప్తా, గుట్టను బల కొట్టి సైబర్ టవర్ కట్టిండు, హైటెక్ సిటీ కట్టిండు, గచ్చిబౌలి ఆ ఏరియా ప్రాంతాలు అభివృద్ధి చేసిండు, ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ తీసుకొచ్చిండు, లేకపోతే రకరకాలు చెప్తా. ఇవన్నీ నేనేందంటే అవన్నీ అందరికి తెలిసిన విషయాలే. ఇప్పుడు కొత్తగా మేము మా యువత మా పాత్ర ఏందనేది మేము చూపించుకునే టైం వచ్చింది. అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే తెలంగాణలో పార్టీ పెట్టాం, అసలు యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణలోనే పెట్టడం జరిగింది. రామారావు గారు ఇక్కడ బహిరంగ సభ పెట్టి మరి ఇక్కడ అనౌన్స్ చేశారు పార్టీని. అయితే ఆంధ్ర ముద్ర ఈరోజు తెలుగుదేశానికి వేసి టీఆర్ఎస్ అవనివ్వండి చాలా పార్టీలు లబ్ధి పొంది. ఇక్కడ భవిష్యత్తులో కూడా ఆ ముద్రని మనం చెరుపుకోవాల్సిన అవసరం ఉందంటారా, లేదంటే జనం ఆలోచించి అది అంతలా ఫీల్ అవ్వరు, ఇక్కడి నుంచే నాయకుడు పుట్టాలంటారా మీరు దాని మీద? ఇప్పుడు ఒకటి అన్న, ఎవడేసిన ముద్ర, అసలు ముద్ర ఏంది? కేసీఆర్ గారు డైరెక్ట్గా వ్యాఖ్యలు చేశారు కదా, ఆంధ్ర కేసీఆర్ ఇళ్ళకెళ్ళి పుట్టిండు, కేసీఆర్ ఇళ్ళకెళ్ళి పుట్టిండు, అలా కొడుకు పేరు ఎవరి దగ్గర పెట్టుకున్నాడు? ఇవన్నీ రాజకీయాల నాటకాలు. అది ఇప్పుడు ఎవరిని పబ్బం గడుపుకోవడానికి వాడు చేసే నాటకాలు. ఎవడు కాదన్న ఆయనన్న హిమాయత్ నగర్లో నడిబొడ్డులో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ సైకిల్ ఉన్నంతకాలం పేదోడు, ఇప్పుడు పేదోనికి ఫస్ట్ కావాల్సింది సైకిలే. ఆ సైకిలు దాని వాల్యూ ఏందో అందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, అంటే నేను కూడా రాజకీయంగా మాట్లాడాలంటే పార్టీ గురించి మాట్లాడాలంటే 100 మాట్లాడతా. ఎవరండి షర్మిల? షర్మిల పార్టీ ఎక్కడ పుడుతుంది మరి? ఇప్పుడు ఎక్కడ పుడుతుంది? మోడీ గుజరాత్ ఎక్కడ పుట్టిందా? ఢిల్లీలో పుట్టిందా? లేకపోతే గుజరాత్లో పుట్టిందా? లేకపోతే ఆంధ్రాలో జగన్ ఇంట్లో పుట్టిందా? అక్కడ పుట్టిందా? పళ్ళెవట స్పాండ్లో పుట్టిందా? ఇప్పుడు పార్టీ అనేది ఎవరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు. పార్టీ ఆంధ్ర పార్టీ తెలంగాణ పార్టీ అని కాదు, ప్రజాసేవ చేయాలనుకుంటే ఎవరైనా ముందు రావచ్చు, అందరినీ వెల్కమ్ చేస్తారు, ప్రజలు కూడా చేస్తారు, ప్రజలు కూడా చెప్తారు, తీర్పు చెప్తారు. ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే మొన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉంది. అవును, ఇప్పుడు చూస్తుంటే ఆ స్థాయిలో వ్యతిరేకత కనిపించట్లేదు. కారణం జనం సైలెంట్ అయ్యారా, లేదంటే వచ్చే ఎన్నికల అప్పుడు చూపిద్దాం అని అన్న వాళ్ళ మనసులో పెట్టుకున్నారా, వ్యతిరేకత ఉందా లేదా? వ్యతిరేకత కన్నా ఇంకేదైనా పదము ఉపయోగించినా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే
జిహెచ్ఎంసీ ముందు మీరు చూసిండు సుమారు 400-500 కోట్లు ఫ్లడ్ రిలీఫ్ కింద అని చెప్పేసి క్యాష్ ఇచ్చిండు. ప్రతి ఒక్కరికి క్యాష్ ఇచ్చిండు, ఇంటింటికి పోయి 10,000 ఇచ్చిండు. మళ్ళీ ఎలక్షన్ తర్వాత కూడా ఈ ఫ్లడ్ విక్టిమ్స్కి ఇస్తా అని చెప్పిండు. సో వీళ్ళు ఏమనుకున్నారు ప్రజలు, చలో 10,000 ఇంటికి వస్తానే ఇస్తుండు, ఇంకా రానోళ్ళకు కూడా ఇస్తా అన్నారు అని మభ్య పెట్టిండు. ఎప్పటిదప్పుడు మభ్య పెట్టుట్లా డొల్ల మాటలు మాటట్లా దొంగ మాటలు మాటట్లా కేసీఆర్ నెంబర్ వన్, అందులో డౌటే లేదు. ఎందుకంటే ఏ పూటక ఆ మాట, ఇప్పుడు రేపు తెల్లారి ఏ లేదు చంద్రబాబు నాయుడు గారు మా మిత్రుడు లేకపోతే మా దగ్గరకు వచ్చాడైనా ఆశ్చర్యం లేదు. సింపుల్, ఏ ఆయన దగ్గర నుంచి నేను వచ్చినా అని చెప్పేసి మా దగ్గరకు రేపు తెల్లారి ఆయన అవసరం ఉంటే మా దగ్గర కూడా వస్తాడు, 100% వస్తాడు, అలా డౌటే లేదు. మొన్న దుబ్బాక చూపించింది, ఇప్పుడు రేపు తెల్లారి ఇక్కడ నాగార్జున సాగర్ కూడా ఉన్నది. ఆయన అంచనా ఆయన ఉంటుంది, రాజకీయ అంచనాలు ఎవరు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఏం చేసిండ్రు అనేది వాళ్ళకు కూడా తెలియాలి. తెలంగాణలో తెలుగుదేశం బాగుపడాలంటే, అంటే ఐ మీన్ సెన్స్ ఇంకా బాగా డెవలప్ అవ్వాలంటే, అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ వరకు సెకండ్ అపోజిషన్లో ఉండే పార్టీ తెలుగుదేశం, ఒకప్పుడు సెకండ్ ఫేజ్ అదే పొజిషన్లో ఉండే పార్టీ ఈరోజు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయే పరిస్థితిలో వస్తుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని. ఇప్పుడు ఒకటి ఉంటుంది కదండి, బాటిల్ నీళ్ళు ఉన్నాయనుకోండి, బాటిల్ నీళ్ళు మొత్తం తాగితే మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు నింపుకుంటాం. చెట్టు కూడా అంతే, ఆకులన్నీ పోయినాక కొత్త ఆకులు వస్తూ ఉంటాయి. మాట్లాడటం వాళ్ళు ఇంకా బతికే ఉన్నాం, ఇంకే ఉన్నాం, మేము ఖచ్చితంగా చేస్తాము, మేము అదే అంటున్నాము. ఇప్పుడు కూడా మేమేమంటున్నామంటే యువత కీలక బాధ్యత వహించాలి తెలుగుదేశం పార్టీలో. రాబోయే 20-25 సంవత్సరాలకు యువత భుజాల మీద వేసుకొని పార్టీ నడిపే బాధ్యత యువత మీద ఉన్నది. యువతను ముందు పెట్టాలి, యువతకు అవకాశాలు ఇవ్వాలి. ఇస్తాము మేము ఇన్ని పర్సెంట్ ఇస్తాం అన్ని పర్సెంట్ కాకుండా మీరు పేపర్ మీద చూపించి యువతకు సీట్లు ఈసారి కేటాయిస్తాము, యువతకు కదిలి రావాలంటే ఖచ్చితంగా వివిధ ప్రాంతాల నుంచి కానీ వివిధ వర్గాల నుంచి కానీ యువత వస్తుంది. సారని నమ్మి ఇక్కడ 100,000 కోట్ల మంది ఉన్నాం మేము. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆషామాషి కాదు, ఆయనే ఒకటే ఆయన చెప్పిన కదా, ఇప్పుడు వాడెవడో తిట్టిండు, గడ్డపూడ తిట్టిండు, వాడెవడో అని పేరు కొడాలని వాడు తిట్టిండని సారు తిట్టుడు, లేకపోతే వాడు ఇంకో వల్లభనేని వంశీ తిట్టిండని మళ్ళీ సారు తిట్టుడు. అట్లాంటి సంస్కారం మా పార్టీలో లేదు, మా పార్టీలో ఉండదు కూడా. ఆయనకు ఒకటే సమయం వస్తుంది, పడవ ప్రయాణించాలి అనేది ఒకటి ఉంటుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.